तेली तेलुगु यूट्यूब प्रेक्षक स्वागत सुस्वागत प्रमुख रंगस्थल कलाकार सीनियर हार्मोनिस्ट अगर गुरुगार कल गुरुगार तन गुरी परिचय चुस्कू मन कलाभिषेक कार्यक्रम को सर नमस्ते सर नमस्कार सर मन प्रेक्षकू मन कार्यक्रम विविधमैन हार्मोनिस्ट सवं ऊर घंटा बत्तलपल्ली मंडल धर्मार घंटा तलदम पेर वेंकटय्य तल्ली पेर गंगम मैं तलद रंगस्थल नाटक संगीत ने వాళ్ళు ప్రోత్సాహంతో నేను దీన్ని ఎన్నుకొని దీన్ని నేర్చుకున్నాను తర్వాత మా తాతలు మా నాన్నగారు మా బంధువులంతా దీంట్లో ముందు నుంచి కూడా సంగీతంలో అందుకొక ప్రతిపక్క కూడా సంగీతం నుంచి పైకి వచ్చిన వాళ్ళు ముందు వీధి నాటకాలు నేర్పుతూ మా తాత మా నాయన వీధి నాటకాలు వాళ్ళు నేర్పుతూ వాళ్ళ తర్వాత నేను హార్మోనియం నేర్చుకొని మా నాయన నాకు ఫస్ట్ గురువు నాకు ఫస్ట్ మా నాయన మా గురువు ఆయన మామూలుగా ముందు విద్యార్థులకు చెప్తాను చెప్తూ కొందరు తర్వాత మళ్ళీ హార్మోనియం నేర్చుకొని తర్వాత రంగస్థల నాటకాలు కూడక నేర్పిస్తూ నాకు నా వయసు 12 సంవత్సరాల అప్పటి నుంచి నాకు నన్ను తర్బీత్ చేసి ఈ హార్మోనియం నేర్పిస్తూ మా నాన్నగారు నాకు నన్ను ప్రోత్సహించి ఈ కళలు నాకు సంగీతం నేర్పిస్తూ ఈ రంగస్థల నాటకాలకు హార్మోనిస్ట్ గా తయారు చేశారు ఫస్ట్ గురు మా నాన్నగారు ధన్యవాదాలు సార్ మీ గురించి మాకు తెలియజేసినందుకు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలియజేస్తాను ఏమంటే మన రాయలసీమలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో కావచ్చు ఎంతో మంది మీలాంటి సీనియర్ కళాకారులు ఉన్నారు మన కళా రంగాన్ని బ్రతికించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీలాంటి ఉపవ్యక్తుల యొక్క అనుభవాలను రాబోయే తరాలకు అందివాలనేటువంటి ఒక కోరికతో కళాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని నేను నడుపుతున్నాను సార్ ఆ కళాభిషేకం కార్యక్రమంలో భాగంగా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించాము సో మన కార్యక్రమాన్ని మన ప్రేక్షకుల కోసం ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడితే బాగుంటుంది సార్ చక్కని ప్రార్థనా గీతంతో మన కార్యక్రమాన్ని
ప్రారంభించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. మీరు 12 సంవత్సరాల వయసులోనే ఈ హార్మోనిస్టుగా ఈ రంగస్థల కళాకారునిగా ఎదగడానికి బీజం పడిందంట. మీ నాన్నగారే మీకు గురువు. ఓకే. ఆ తర్వాత ఇంకా ఎవరైనా గురువులు ఉన్నారా సార్? నేను నేర్చుకోవడం ఫస్ట్ మా నాన్న దగ్గర మా నాన్న తెలుగు. తర్వాత నేను చిన్నప్పుడే 15 సంవత్సరాల 20 సంవత్సరాల లోపే బెంగళూరులో ఒక కర్ణాటక విద్వాంసుడు ఆయన దగ్గర కొంతవరకు కొన్ని రాగాలు కొన్ని పాఠం చేసిన గురువు గారి పేరు సార్? ఆ గురువు గారి పేరు పి అన్నయ్యప్ప. అని పి అన్నయ్యప్ప? అన్నయ్యప్ప. అన్నయ్యప్ప. ఆయన ఆయన కొంతవరకు నాకు ఈ కొన్ని స్వరాలు నేర్పించి పిల్లలకి గీతాలు చెట్ స్వరాలు కొన్ని రాగాలు నేర్పిస్తూ కొంచెం వరకు శాస్త్రీయంగా కొంచెం నేర్పినాడు నాకు. తర్వాత మళ్ళా అక్కడికి నేను ఇక్కడ వచ్చిన తర్వాత హార్మోనిస్ట్ కలవాయి వెంకటేశ్వర గారు గొప్ప హార్మోనిస్ట్. ఆయన గొప్ప హార్మోనిస్ట్. ఆయన తర్వాత నేను నాకు కొన్ని కొన్ని బాగా కొన్ని చెప్పినాడు బాగా అయినా నాకు. తర్వాత నేను నాటకాలకు నాటకాలు నేర్పుతూ నాటకాలు వేస్తూ నాటకాలు కాంట్రాక్ట్ తీసుకొని వీసాలు వేస్తూ వాళ్ళు కూడా రప్పిస్తూ వీసాలు ఆడించి నాటకాలు కాంట్రాక్ట్ నాటకాలు రంగస్థల నాటకాలు ఎన్నో నాటకాలు ఆడించినాను. ఆడించినాను. నేను కూడా నాటకాలు చెప్పండి దాదాపు అంటే 45 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు 12 ఏళ్ళ వయసు మా నాన్న నేను కలిసి నాటకాలు ఉద్దరం కలిసి చెప్పినాను. 45 ఏళ్ళు సార్. నా వయసు 15 సంవత్సరాల నుంచి ఉద్దరం కలిసి నాటకాలు. మీ వయసు ఎంత సార్? ఇప్పుడు నాకు 59 సార్. 59. తర్వాత ఎంతవరకు చదువుకున్నారంట? నేను పెద్ద చదవలేదు సార్, ఎయిత్ క్లాస్ వరకు చదువుకున్నాను. 8వ తరగతి. అయినా అప్పట్లో 8వ తరగతి అనేది మంచి ఎడ్యుకేషన్ సార్ అప్పట్లో. అప్పుడు నేను 8వ తరగతి చదువుకున్నాను. నేను చదువు మీద ఎక్కువ కాకుండా కళారంగం పైన వారసత్వంగా మా తాతగారు పుడక మా నాన్నగారు మా చిన్న మా పెద్ద మా అన్నగారు పుడక మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ కళను ప్రతి ఒక్కరు పాటలు పాడేవాళ్ళు, ప్రతి ఒక్కరు పద్యాలు పాడేవాళ్ళు, ప్రతి ఒక్కరు మా అన్న కూడా వీధి నాటకంలో ఇరాట పర్వ నాటకంలో శైలేంద్ర ఒక్కడేస్తే శైలేంద్ర ద్రౌపది చేస్తాడు. ఆయన ఆయన శైలేంద్ర వేస్తే అదే విధంగా అక్కడ నాటకాలకు వచ్చేవాళ్ళు అదే విధంగా దాని కోసం చూసి. అవును సార్. ఆ పాత్ర చాలా అద్భుతమైన పాత్ర. ఆయనకు ఒక సన్మానం కూడా కలెక్టర్ వాడు కూడా ఇచ్చినారు. మీ అన్న పేరు సార్? మా అన్న పేరు జాలప్ప. జాలప్ప గంటాపురం. గంటాపురం. శైలేంద్ర పాత్రధారి. శైలేంద్ర పాత్రధారి. తర్వాత నాటకాలు అరిచిత్ర పాత్ర బాగా చేస్తాడు. మిగతా వేసాలు అర్జునుడు కానీ కృష్ణుడు కానీ అన్ని వేసాలు ఆడతాడు. ఇప్పుడు కూడా ఆడుతున్నారా? ఉన్నారా సార్? ఇప్పుడు ఉన్నారు సార్. మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలు కూడా పాటలు పాడేవాళ్ళు పద్యాలు పాడేవాళ్ళు సార్ మా ఇంట్లో. అంటే మీకు ఈ కళారంగం పైన మొత్తానికి స్ఫూర్తిదాయకులందు మీ ఫ్యామిలీనే. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు స్ఫూర్తి. నేను దీన్ని ఈ కళను నేను దీంతో పైకి రావడానికి మా ఇంటి మా ఇంటి వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మాకు స్ఫూర్తిదాయకం. తర్వాత ప్రేక్షకులు ప్రేక్షకులు ప్రజల యొక్క మన్ననలో ప్రజల యొక్క మనము. తర్వాత నాటకాలు నేను అక్కడ సర్కారు నాటకాలు కూడా వాళ్ళు తీసుకొచ్చి నాటకం వేస్తూ ప్రముఖ ఆరంభం ఆయన రంగస్థలం అప్పుడు మార్తారు కోటేశ్వరరావు ఆర్మోనిస్ట్ గారు నేను కొన్నాళ్ళు పని చేస్తాను. గూడూరు సావిత్రి గారు నాటకాలు వేస్తాను. తర్వాత ఈ శ్రీమకృతి నాగేశ్వరరావు నాటకాలు వేస్తాను. అనంతపూర్లో వచ్చి కూడా లేడీస్ కూడా చాలా మంది సరస్వతి గాని శమంతని రాధారాణి విజయ్ కుమారి తర్వాత అనిత కుమారి సరోజ విజయ్ వీళ్ళందరికీ నాటకాలు కూడా వాయిస్తూ నాటకాలు కూడా నేను చేపిస్తే చెప్పాను. లేడీ యాక్టర్స్ అందరికీ మీరు నాటకాలు వేసుకోలేదు. తర్వాత గూడూరు సావిత్రికి నాటకం వచ్చినాను. తర్వాత గూడూరు సావిత్రి గారి మీరు ఆత్మహత్యలో పోయినారా? వాయించినారు. మామూలుగా నన్ను మాట్లాడి కోటేశ్వరరావు నాటకాలు దాదాపు ఒక సంవత్సరం నాటకం వచ్చాను. ఓకే సార్, మంచి మీ మమ్మల్ని కలవడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మాకు మీరు వేస్తున్నటువంటి ఒక హార్మోనిస్టుగా ఒక గురువుగా ఏదైనా ఒక మంచి పద్యాన్ని మన ప్రేక్షకుల కోసం వినిపించాం. థ్యాంక్స్.
దైవమ ఆధర్మ శ్రీమంతురాల దేవికి ఎంతటి దుర్వస్థ తెచ్చి పెడితే కురుక్షేత్రము తర్వాత చింతామణి హరిశ్చంద్ర బాలనాగమ్మ శ్రీకృష్ణ తలాభారం ఈ నాటకాలను కూడా చెప్తూ ఆ నాటకాలు కూడా నాకు పెద్ద అనుభవం ఉంది. నాటకాలు కూడా నేను దాదాపు అంటే పుస్తకం తీసుకొని చూస్తాను నాటకాలను. ఈ నాటకాలను కూడా నేను పుస్తకం తీసుకొని చూస్తాను నాటకాలు. అట్లా నాకు దేవుడు ఇచ్చిన అది సంకల్పం అది నాకు. నాటకాలు అయితే మామూలు తీసుకుంటాను పుస్తకం తీసుకుంటాను మనకు ఈ నాటకాలు అయితే ఎందుకంటే ఈ నాటకాలు నేను ఎక్కువ చెప్పాను నాటకాలు దాంట్లో నాకు అవి నోటికని అనుభవం వచ్చేసాను సార్ నాటకాలు. సో మీరు మొదటగా మొదటిసారిగా నేర్పించినటువంటి దైవోపాఖ్యానం నుంచి ఒక మంచి పద్యాన్ని Yeah.
హార్మోనియం శైలి కూడా చాలా అద్భుతంగా ఉంది మీరు ఇప్పటికి ఎంత మంది శిష్యులు తయారు చేసారు సార్ సార్ నేను ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు నాడగా చెప్తున్నాను బట్టలపల్లి మండలము ఇక్కడ దమ్మార మండలము ఇక్కడ కదిరి సైడు తొబ్బడి సైడు దాదాపు నాటక 40 సంవత్సరాలు నాడగా చెప్తున్నాను ఎంతో మంది శిష్యులు తయారు చేశారు నాటకాలు కూడా కెన్నో నాటకాలు నడుచుతారు శిష్యులు నాకు ధన్యవాదాలు సార్ చాలా మంది ఉన్నారు తర్వాత నేను 2003 నుంచి ధర్మారం కళాజ్యోతిలో శ్రీ ధర్మాంబ నాటక శారద నాటక సమాజం పేరుతో అక్కడ సమాజం స్థాపించి అది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అక్కడ సమాజం పెట్టి అక్కడ పల శిష్యులు చాలా మంది తయారు చేసి నాటకాలు కూడా అక్కడ నాటకాలు కాంట్రాక్ట్ తీసుకొని దేవాలయం కాడ గానీ దేవస్థానం కాడ గానీ ఒక వర్ధంతి నాటకాలు గానీ నాటకాలు వేస్తూ వేస్తుంటాము తర్వాత వాళ్ళతో వేస్తూ వాళ్ళకి రిహార్సల్ ఇచ్చి పాడిస్తూ నాటకాలు వేస్తుంటాము సార్ మీరు గురువు గారే కాకుండా నాటకాలు వేషాలు కూడా వేస్తూ మీ శిష్యులకు ఆదర్శంగా ఉంటున్నారు మా శిష్యులు ఎంతో మంది దగ్గర నేర్చుకున్నారు మంచి మంది బాగా పాడేవాళ్ళు ఉన్నారు నేను కూడా నాటకాలు అన్న రాయభారం కృష్ణ అన్న రాయభారం కృష్ణుడు అంటే గుర్తుకొస్తాను తర్వాత హరిచంద్ర సత్యచంద్ర వారణాసిలో అన్నాను మీకు పాత్రధారిగా మంచి గుర్తు పెంచినటువంటి వేషం ఏంటి సార్ నేను పాత్రధారిగా తీసుకున్నటువంటి వేషం హరిచంద్ర పాత్ర హరిచంద్ర పాత్ర హరిచంద్రలో ఏ సీన్ సార్ వారణాసి వారణాసి ఒకసారి ఆ వారణాసి సీన్ లో మీకు నచ్చిన పద్యాన్ని మన ప్రేక్షకుల కోసం వినిపిస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు సార్ కాకపోతే ఉద్యోగాలకు ఏం లేదు రాలేదు గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ మాకు లేదు తర్వాత ఏదో ప్రైవేట్ దాంట్లో చిన్న జాబ్ చేస్తూ ఏదో సైడ్ బిజినెస్ చేస్తున్నాడు మా కొడుకు తర్వాత మా కొడుకు ఇద్దరు అమ్మాయిలు ఒక కొడుకు
తర్వాత మరి మనకి ఏమొస్తుందో లేదో తెలియదు కానీ కొడుకు ఏమన్నా సార్ కొడుకు దీంట్లో లేడు సార్ లేదా దీంట్లో ఏం లేడు వాడు ఏదో మా మనసు ఉన్నారు సైడ్ బిజినెస్ చేస్తూ తర్వాత ఏదో చేసుకుంటున్నాడు మనమనికి ఏమన్నా అబ్బుతుందేమో తాత విద్య అంటారు మనమనికి అబ్బుతుందే అది చేరమని చెప్తారు కాకపోతే ఇప్పుడు అది ఇంకా నేను చెప్పలేను కాకపోతే కావచ్చు లైఫ్ లో లేదు సార్ ఆ తర్వాత వాడే మనవరు కావచ్చు అది దైవసం మరి ఇప్పుడు మన కళారంగానికి ఆదరణ ఎట్లుందంటారు సార్ సార్ రంగస్థల కళ దీనికి అయితే నాటకాలు కానీ ఇవి ఆదరించే వాళ్ళు చాలా తక్కువైపోయారు సార్ ఇప్పుడు తర్వాత ఇంతకుముందు సినిమాలు టీవీలు ఇవి వచ్చిన తర్వాత ఈ రంగస్థల నాటకాలు ఈ కళల్ని ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది తక్కువైపోయారు సార్ కాకపోతే దాదాపు అంటే ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి కూడా ఏదో కొద్దిగా కొద్దిగా నాటకాలు పడకం జరుగుతున్నవి తర్వాత ఈ COVID-19 నుంచి కరోనా దీంతో పెళ్లి సోదరులంతా ఖాళీ ఇక్కడ ఉన్నాం సార్ మేము నాటకాలు మేము కేవలము ఒక రెండో స్థలం మీద నాటకాలు మీద నా వృత్తి ఇదే సార్ నాకు వేరే ఆధారం ఏం లేదు కేవలం దీన్ని చేసుకుంటే నేను జీవనం చేసుకునేవాడిని నా వృత్తి ఇదే కాకపోతే ఇప్పుడు నాటకాలు ఆదరించే వాళ్ళు కానీ ఈ కళను ప్రోత్సహించే వాళ్ళు కూడా చాలా తక్కువైపోయినారు దాంతో గవర్నమెంట్ పడక నాకు ఇంతవరకు పడక ఒక ఆర్థికంగా కానీ ఒక దేని గురించి పడక ఒక నాకు గవర్నమెంట్ ఆధారం లేదు అసలు ఆధారం లేదు గవర్నమెంట్ తరపున నాకు ఇంతవరకు ఏది ఇచ్చింది లేదు పెన్షన్ అట్లాంటిది ఏమన్నా వస్తాను పెన్షన్ కళాకారుల పెన్షన్ పెట్టుకుంటే వయసు తక్కువ అని చెప్పి రాకుండా రాయింది తర్వాత నాకు మామూలు పెన్షన్ వస్తుంది సార్ ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది అదో వడ్డీ వస్తుంది దాంతో సంతృప్తి పడుతున్నాను పెన్షన్ అంటే అప్పుడు వయసు తక్కువ రాలేదు మరి ఏమో దాన్ని చేసుకుంటే రావచ్చు ఇంకా యాదవ్ వస్తుంది అంతే 2000 కూడా అందుకని వచ్చిన దాంతోనే సంతృప్తి కూడా దాంతోనే జీవనం చేసుకుంటున్నాను చూడండి ఎంతో మంది కళాకారులు కేవలము వాయిద్య కళాకారులు గాను లేదంటే పాత్రధారులుగా డ్రామాలనే నమ్ముకుని ప్రదర్శన ఇచ్చేటటువంటి కళాకారులు గాను ఎంతో మంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారికి ప్రభుత్వం నుంచి అందేటటువంటి సహాయ సహకారాలు తక్కువగా ఉండటం వల్ల వాళ్ళ బతుకులు కొంచెం ఛిద్రంగానే ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది కాబట్టి మన ప్రభుత్వం ఈ కళాకారుల్ని ఎందుకంటే జీవకళ ఈ జీవకళను ఆయువు పోసినటువంటి దీన్ని ఆదరిస్తూ దాన్నే జీవనాధారంగా బ్రతుకుతున్నటువంటి కళాకారుల కోసం ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం మరి ఈ శుభ సందర్భంగా పద్యాలే కాకుండా ఒక మంచి పాటను ఏదైనా కానీ మీరు వాయించినా పర్లేదు పాడినా పర్లేదు సార్